ఏపీ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 364 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 55,257 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో మంచినీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించామని అధికారులు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నామని అన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయంటున్న ఎన్టీఆర్ జిల్లా డీఓ రేణుకతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు, ఇక్కడ పరీక్షలు రాసేటువంటి 10వ తరగతి విద్యార్థులకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి చర్యలు చేపట్టారనే విషయం మనతో మాట్లాడేందుకు ఎన్టీఆర్ జిల్లా డీఈఓ రేణుక మేడం ఉన్నారు. ఆమెతో మాట్లాడేద్దాం. చెప్పండి మేడం, అంటే ఈ రోజు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎన్ని సెంటర్స్ ఏర్పాటు చేశారు, ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు? మనకి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 176 కేంద్రాలు ఈ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. 28,680 మంది విద్యార్థులు మనకి ఎగ్జామ్ రాస్తున్నారు. సో దీనికి సంబంధించి అన్ని సెంటర్స్లో కూడా పూర్తిగా ఫర్నిచరు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఉన్న సెంటర్స్నే మనము ఏర్పాటు చేశాము. అలాగే చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టి ట్రైనింగ్ ప్రోగ్రామ్లో అందరికీ సరైన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగిందండి. కరోనా తర్వాత 2 ఏళ్ల తర్వాత ఏపీలో 10వ తరగతి పరీక్షలు జరగబోతున్నాయి. ప్రస్తుతం స్కూల్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంది? లోన వెంటిలేషన్ కానివ్వండి, లేదంటే వారికి కూర్చోటువంటి బెంచెస్ సౌకర్యాలు కానీ అలాంటివి ఏమైనా కల్పించడం జరిగిందా? ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? మనం ఎంపిక చేసిన ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నింటిలో కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయండి. ప్రతి ఒక్క చైల్డ్ కూడా టేబుల్ డ్యూయల్ డెస్క్ మీద కూర్చొని రాస్తారు తప్ప కింద కూర్చొని రాసే పరిస్థితి ఏది లేదు. ఒకటి రెండు సెంటర్స్లో మనకి కొంత ఫర్నిచర్ తక్కువ ఉందనే విషయంలో కూడా నియర్ బై స్కూల్స్ నుంచి వాటిని ఏర్పాటు చేశాము. కాబట్టి పిల్లలందరూ కూడా మంచి సుహృద్భావ వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో అందరూ ఎగ్జామ్స్ రాసే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాము. ముఖ్యంగా కోవిడ్ దృష్ట్యా కూడా గతంలో మనం 24 రూమ్కి వేసేవాళ్ళము, ఇప్పుడు 16-20 చొప్పున మాత్రమే ఆ రూమ్ యొక్క డైమెన్షన్స్ బట్టి సామాజిక దూరాన్ని కూడా పాటిస్తూ అన్ని కోవిడ్ నియమావళి కూడా పాటిస్తూ ఎగ్జామినేషన్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఇది ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా రాసేటువంటి 10వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు పూర్తి స్థాయిలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పేసి డీఓ రేణుగా చెప్తున్నారు. అదేవిధంగా పరీక్షా కేంద్రంలో కూడా పరీక్ష రాసే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో బెంచ్ పైనే వారు పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. వెంటిలేషన్ వసతులు కూడా కల్పిస్తాం. కరోనా నేపథ్యంలో ప్రతి విద్యార్థికి మధ్య ఒక కొత్త గ్యాప్ అనేది ఏర్పాటు చేశాము, కరోనా నిబంధనలు కూడా పాటిస్తున్నామంటూ ఎన్టీఆర్ జిల్లా డీఓ రేణుక స్పష్టం చేస్తారు. ఇదిగో తాజా పరిస్థితి, పవన్తో ప్రసాద్, టీవీ5 న్యూస్, విజయవాడ.